ఎక్కడికెళ్తున్నాం చెప్పము సస్పెన్స్ అంత చూసారు కదా. నేను మా టీం అంతా కలిసి తాటయ్యాము ఫ్లైట్ ఎక్కబోతున్నాం ఇప్పుడు. అయితే ఏమైందంటే మేము ఫస్ట్ మేకింగ్ వీడియో అనుకున్నాము, కానీ ఇది అనుకోకుండా వ్లాగ్ అయిపోయింది. ఒక 10 సెకండ్స్ ఆగితే మీకే తెలిసిపోతుంది. చలో మరి అబ్బో ఓవర్ యాక్షన్ అనుకుంటారా? ఫ్లైట్ సౌండ్ భరించలేం మరి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏం పాటనో. ఇగో పెదనాయన వచ్చింది, గోరటి పెదనాయన. గోరటి పెదనాయన రాసిన శుభరాత్రి సాంగ్ కోసం వారణాసికి వెళ్తున్నాం. మొత్తానికైతే షూట్కి వచ్చేసాం వారణాసికి. ఈజ్ బ్యాక్ తనకి బ్యాక్ కూడా వచ్చేసింది. చలో ఏమనుకుంటున్నారు, ఇందులో ఏముంది అనుకుంటున్నారు? ఇది మొత్తం డ్రెస్సే, ఇది మోయలేక చచ్చిపోవాలేనా? ఇక వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నాం. దారి మధ్యలో చాయ్ కనిపించింది. మంచిగా ఉంది కదా, మట్టి గ్లాసులో ఇచ్చారు మంచిగా. ఇక చాయ్ తాగి కార్ ఎక్కినాము. కార్ అయితే ఎక్కినాం, కానీ మాకు డ్రైవర్ అయితే మంచి డ్రైవర్ దొరికిండు. అన్ని ముచ్చట్లు పాపం మనం అడిగితేనే కానీ చెప్పరు ఎవరు. ఆయన అడుక్కున్నా కూడా మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా అని చెప్పి, ఏమేమి షూట్లు జరుగుతాయి, ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తారు, ఏంటిది కథ అని చెప్పి చాలా ముచ్చట్లు అరుచుకున్నారు మాతో. ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాము. 4కి వచ్చాము. 7 o'clockకి గంగాహారతి స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 అవర్స్లో మేము రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. నేనే డ్రెస్అప్ అవ్వాలి, నేనే మేకప్, నేనే హెయిర్ అన్నీ చేసుకొని ఇక వెళ్ళిపోవాలి. చూసిర్రా మొత్తానికైతే గంగానదికి వచ్చేసాము. ఎంత అద్భుతంగా ఉంది చూడనీకి, రెండు కళ్ళు సాల్తలేవు. ఆ లైట్లు, ఆ పురాణ కట్టడాలు చాలా 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 అద్భుతంగా ఉంది కదా. గంగమ్మ జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలి, వారణాసి దర్శించుకోవాలనుకుంటున్నాను కదా. అక్కడ చూస్తున్నారా ఫైర్, ఫైర్ కనిపిస్తుందా? దహన సంస్కారాలు చేస్తున్నారు అక్కడ. అక్కడ చంద్రుడు, చంద్రుడి రిఫ్లెక్షన్ వాటర్ మీద పడుతుంది. అద్భుతంగా పక్షులు ఎగురుతున్నాయి. ఆ విజువల్ చూడనికైతే అసలు రెండు కళ్ళు చాలతలేవు. ఎంత అద్భుతంగా ఉందో బాబా బాబా. లైటింగ్ సూపర్ కదా. అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ షూటు. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా కొంచెం కొన్ని షార్ట్స్ ఉన్నాయి మిగిలినవి, అవి తీసుకోవాలి. బట్ రేపు మార్నింగ్ ఏంటంటే అత్యంత పవిత్రమైన గంగానదిలో, సర్వపాపహారిణి గంగానదిలో మేము రేపు మునగబోతున్నాము. సీతమ్మ తల్లి కూడా అందులో స్నానం చేసిందని చెప్పి అనుకుంటారు. అలాంటి పవిత్రమైన గంగానదిలో రేపు స్నానం చేయడం, అదే మునగడం చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్ల శివుడు ఉన్నాడు అని వెళ్ళినా కూడా ఈ వారణాసికి వచ్చి చేయడము జన్మధన్యం అయిపోతుంది. తిరుపతి నన్ను ఇంత అద్భుతంగా, అందంగా, మంచిగా చూపించే వ్యక్తులు లేకుంటే అసలు మీకు నేను ఎవరో కూడా తెలియదు. తండ్రి, మా అన్న మస్తు మనుషుడు. ఫోన్లో ఫుల్ బిజీ ఉన్నాడు, టీకే టీకే అనుకుంటా సారు. వికాస్ కెమెరా మమ్మల్ని బంధించి మీ అందరికీ చూపిస్తారు. మా తమ్ముడు మీ అందరికీ తెలుసు.
నా డిజైనర్ స్వాతి వెళ్ళండి, చాలా అద్భుతమైన డ్రెస్ ఇచ్చింది. పొద్దున్నే 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ వేసుకొని ఇదిగో ఈ సన్ రైజ్ షాట్ కోసం అని వచ్చినాము. విపరీతమైన చలేసింది, కానీ సూర్యుడిని చూడంగానే ఆ చలి మొత్తం వెళ్ళిపోయింది. మాకు ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది అక్కడంతా, చాలా పాజిటివ్ వైబ్రేషన్. అండ్ ఒక వండర్ అనిపించింది మాకైతే, మొత్తానికి ఒక వండర్ అనిపించింది. గంగానదిలో ఎంత తిరిగినా అసలు తనివి తీరదు. అక్కడ చూడండి అతను చేపలు పడుతున్నాడు. గంగానదిలో సూర్యోదయానికి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి పొద్దున్నే వచ్చి సూర్యునికి ఎదురుగా అందరూ స్నానాలు చేస్తారు. ప్రతి ఒక్క ఘాట్ ముందు అందరూ స్నానాలు చేస్తూనే ఉంటారు. ఇక పోతుంటే పోతుంటే మాకు అక్కడ సాధువులు కనిపించారు. కనిపించగానే అక్కడ దిగి ఇక పోయి వాళ్ళతో మాట్లాడినాము, చాలాసేపు మాట్లాడినాము. చాలా ముచ్చట్లు చెప్పిర్రు వాళ్ళు. మాట్లాడిన తర్వాత పాట వినిపించినాము. పాట వినిపించిన తర్వాత వాళ్ళకి భాష రాకున్నా కూడా, మన తెలుగు భాషలో పాట ఉన్నా కూడా వాళ్ళు విని చాలా బాగుంది పాట అని చెప్పిర్రు. మంచిగా అనిపించింది. ఇక వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం తింటారు, ఎక్కడుంటారు, పూజ ఎట్లా చేస్తారు, సాధన ఎట్లా చేస్తారు అనే విషయాలు ఇక చాలా మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్ళు 7 బజే 7 బజే కర్తీ రహతే హై, రాత్ మే కర్తే హై, జిత్ని టైమ్ నీంద ఖుల్ గయి ఉత్ని హీ టైమ్ ధ్యాన్ మే లగ్ జాతే హై, లగ్ జాతా బస్ యహీ హై. భోజన్ పానీ బనాతే హై. వాళ్ళ రాకతోని పాటకు ఒక నిండుదనం అనేది వచ్చింది, పాటకు ఒక గౌరవం వచ్చింది, పవిత్రత అనేది వచ్చింది. చూసిర్రు కదా ఎంత మంచిగా ఉంటుంది వాళ్ళ విజువల్స్ అంతా పాటలో. సో మంచిగా అనిపించింది చాలా. అందుకే మా డైరెక్టర్ దాము సారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు, అండ్ వాళ్ళతో బొట్టు కూడా పెట్టించుకున్నాడు లాస్ట్కి. అగో చూడండి ఆ కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. గంగానది తీరాన కొన్ని 100 ఏళ్ళు అవుతున్నాయి ఈ కట్టడాలు కట్టి, కానీ చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాయి చూడండి. పోయి ఇక్కడ చూస్తుర్రా శవాలను దహనాలు చేస్తున్నారు. 24 గంటలు ఇట్లా చేస్తూనే ఉంటారు. కాశీలో ఇదొక ప్రత్యేకమైన ప్రదేశము. చనిపోయిన వాళ్ళను ఇట్లా కాశీలో దహన సంస్కారం చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది, అండ్ వాళ్ళకు పుణ్యం వస్తుందన్న ఒక నమ్మకంతో ఇట్లా దహన సంస్కారం చేస్తూ ఉంటారు. అమ్మో నాకు ఇదైతే మరీ విచిత్రం అనిపించింది. ఏంటిది ఈ బూడిద నది ఒడ్డున అనుకుంటుర్రా, చనిపోయిన వాళ్ళ నోట్లో బంగారం వేసి దహన సంస్కారం చేస్తారు కదా. సో దహన సంస్కారం అయిపోయిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని తీసుకొచ్చి ఇట్లా వాళ్ళు అంతా వాటర్లో ఇట్లా జల్లడబడుతూ ఉంటారు. దేనికోసం? ఆ బంగారం కోసం. సో వాళ్ళ వృత్తే అది. కానీ నాకైతే మరీ విచిత్రం అనిపించింది సన్నివేశం చూసి. ఇగో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గంగానదికి ఎదురుగా ఉన్న ప్రాంతం, అంటే ఘాట్లకు ఎదురుగా ఉన్న ప్రాంతం అన్నమాట. మేము ఇక్కడ కూడా షూట్ చేసాము. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ గుర్రాలు ఒంటెలు అన్నీ ఎక్కి తిరుగుతుంటారు. ఇక మేము షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ వ్యక్తి పరిచయం అయ్యిండు మాకు. ఆయన దగ్గర ఉండి మాకు అంతా చెప్పిండు అక్కడ గంగానదికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది, ఎవరెవరు వస్తారు, ఎలాంటి భక్తులు వస్తారు, అక్కడ ఉన్న స్థల పురాణం ఏంటిది, ఏ ఏ ఘాట్కి ఏం చరిత్ర ఉంది అనేది మొత్తం చెప్పిండు మాకు. ఇగో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, గోడల మీద అంతా పెయింటింగ్ అనిపిస్తుంది కదా. సో ఈ పెయింటింగ్ మొత్తం అంతా కాశీ చరిత్రను చెప్తాయి అన్నమాట. అగో అక్కడ కనిపిస్తున్నదా మీకు, ఒక యోగి ఒంటి కాలి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇది మరో అద్భుతం ఈ కాశీలో. ఎంత గొప్ప యోగి ఆయన, అసలు నిజంగా ఆయనను చూడడం నేను అదృష్టంగా భావిస్తున్నా. రోజుకి 8 గంటల నుంచి 9 గంటల దాకా అలానే ఒంటి కాలి మీదనే తపస్సు చేస్తూ ఉంటాడంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయనను చూసి దూరం నుంచే ఆయన ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. నిజంగా నాకు ఇది ఒక వండర్లా అనిపిస్తుంది. ఆయన ఎంత గొప్ప ముని, ఎంత గొప్ప యోగి ఆయన, అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తుంటే. మీరు సాంగ్లో కూడా చూసి ఉంటారు ఈ గొప్ప యోగిని. సో మొత్తానికైతే ఇక్కడ షూట్ కంప్లీట్ అయిపోయింది వారణాసిలో, శివుడు సాంగ్ షూటు.
నైట్ షూట్ అయిపోయింది, డే షూటు అయిపోయింది, రిటర్న్ అయిపోయినాం, హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాము. కానీ దారి మధ్యలో ఇదిగో ఇలా అంత ప్రతిదీ విచిత్రం అనిపించింది. ఆ ఆటోలు చూడండి ఎంత గమ్మత్తున్నాయో. ఇక అది ఆ హోర్డింగ్ సాధు ఏమంటారు, 15 ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్ ఎలా అయితే ఉందో 15-20 ఇయర్స్ బ్యాక్ సేమ్ అలానే ఉంది. ఇదిగో రిక్షా, రిక్షాల మీద అట్లా అట్లా వెళ్ళిపోతున్నారు జనాలు అంతా. ఇప్పటికీ కాశీలో మొత్తం రిక్షాలే తిరుగుతున్నాయి. రిక్షా చూడంగానే కబుద్దయింది ఎక్కేసి. ఆగు రాగు, ఇంత చూసిర్రు కదా వ్లాగు దగ్గర పడ్డది. ఇగో ఇంత మాత్రం చూసేయండి. ఇగో చూసిర్రా, ఫ్లైట్ మాకోసం వెయిట్ చేస్తా ఉన్నది, రెడీ ఉన్నది. ఇక మొత్తానికి అయితే ఎక్కేసినాం ఫ్లైట్. ఫ్లైట్లో మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు, పోర్ట్ వల్ దిగిర్రు నాతో. మంచిగా మంచిగా అనిపించింది. అమ్మయ్య మొత్తానికైతే హైదరాబాద్ వచ్చేసినాం. ఇక బాయ్.